दुब्बाक उप ఎన్నికల్లో బీజేపీ గెలుపు సందర్భంగా వేములవాడలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా దేవాలయం ముందు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని పట్టణంలోని బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ గారు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ రఘునందన్ రావు గారిని గెలిపించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బండా మల్లేశం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున, కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సంతి మహేష్, బీజేపీ జిల్లా కార్యదర్శి శేఖర్, జిల్లా అధికార ప్రతినిధులు ముప్పిడి శ్రీనివాస్, గోపు బాలరాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కృష్ణస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి పిన్నంటి హనుమండ్లు, అక్కపెళ్లి వివేక్ రెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బోనాల శివ, నాయకులు గుజ్జల రమేష్, మైలారం శ్రీను, చిలువేరు పరశురాం, చిలువేరు శ్రీనివాస్, జడల శ్రీనివాస్, పిట్టల నాగరాజు, నందిగిరి రాహుల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నైతికంగా కాకుండా కూడా నిజంగా కూడా ఘన విజయం అనుకోవాలి. ప్రతి బై ఎలక్షన్ చూసినట్టయితే ఒక అహంకారపూరిత వాతావరణం ఏర్పడిస్తూ ఉన్నారు ఇద్దరు తండ్రి కొడుకు. గతంలో జరిగిన మొత్తం అక్కడ ఎలక్షన్ కానీ లేకుంటే ఇక్కడ ఎలక్షన్స్ కానీ అంటే ఎంత అహంకారమైన ధోరణి అంటే లక్ష మెజార్టీతో గెలుస్తానని ఛాలెంజ్ చేశాడు. మరి ఇప్పుడు ఆ దుబ్బాక ప్రజలు ఏదైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా వాళ్ళకు శిరస్సు నుంచి మరొకసారి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నిక ఆరంభం మాత్రమే, రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా దూసుకెళ్తారో మీరు అందరూ గమనిస్తారు. మరొకసారి కూడా ఆ సామాన్య ప్రజలు, పేద తరగతి ప్రజలు, మధ్య తరగతి ప్రజలు ఏ రకంగా అయితే దుబ్బాకలు మద్దతు ఇచ్చారో, టీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా అయితే బొందబెట్టారో అదే విధంగా కూడా కార్పొరేషన్లో బొందబెట్టాల్సి ఉంటా హైదరాబాద్ కార్పొరేషన్ ప్రజలు కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం.